ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమంది స్త్రీలలో గర్భం రాకరాక వస్తుంటాం అనేది ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం. ప్రెగ్నెన్సీ రావటానికి కూడా బాగా లేట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కొద్ది మందికే గర్భం నిలుస్తుంది. చాలామందిలో ఈ రోజుల్లో రిపీటెడ్ అబార్షన్స్ కావటం అనేది సహజంగా చూస్తున్నాం. మరి కొంతమందికి 2 సార్లు 3 సార్లు ఇట్లా 5 సార్లు 7 సార్లు ఇట్లా రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యేవారు ఉంటారు. ఇంకా గర్భం నిలవటం అనేది వారిలో జరగదు. అలా జరగటానికి రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అని పరీక్షలన్నీ చేస్తే ఏమీ కారణం తెలియట్లేదండి అనే నిర్ధారణకు డాక్టర్లు వస్తారు. మరి ఇట్లా ప్రెగ్నెన్సీ నిలవకుండా రిపీటెడ్ అబార్షన్స్ అయ్యేవారికి న్యాచురోపతి విధానం ఎంతగా హెల్ప్ చేస్తుంది అంటే 12 అబార్షన్స్ అయ్యి గర్భం నిలవన వారికి కూడా సెట్ అయిన కేసులు ఇంకా ఉన్నాయి. అలాంటి వారికి కూడా ఈ విధానం ఫాలో అయిన తర్వాత గర్భధారణ చక్కగా జరగటం, గర్భం నిలవటం, సుఖప్రసం అవటం ఎన్నో కేసులు చూడటం జరిగింది. అట్లాగే 2 అబార్షన్స్ 5 అబార్షన్స్ 7 అబార్షన్స్ అయిన వాళ్ళు కూడా 100ల మంది. అలాంటి వారికి ఈ విధానం చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మన విజయవాడ ఆరోగ్యాలయంలో చూస్తే ఒక 400 మంది 375 మంది లేడీస్ ఉంటారు. అందులో సంతాన సమస్యల కోసం వచ్చే ఆడవారు సుమారుగా 40-50 మంది ఉంటారు. ఇందులో ఒక 10-15 మంది నాకు అబార్షన్స్ రిపీటెడ్గా అవుతున్నాయి అనేవాళ్ళు ప్రతి బ్యాచ్లోనూ ఉంటారు. అంటే మంత్కి ఒక 30-40 మంది అన్న నాకు రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయండి అని దీన్ని తగ్గించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఇందులో సక్సెస్ రేట్ అనేది 98-99% ఉంటుందన్నమాట. పిల్లలు పుట్టిన వారికి న్యాచురోపతి విధానం, గర్భం రావట్లేదు అనుకునే వారికి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే రిపీటెడ్ అబార్షన్స్ అయ్యేవారికి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే సమస్య ఎక్కడుందో పరీక్షల్లో డాక్టర్కి తెలియటం లేదు, రీజన్ అర్థం కావట్లేదు, శరీరానికి రీజన్ తెలుసు. న్యాచురల్ క్యూర్ అంటే ఏమిటి? శరీరమే తన సమస్యను తానే పరిష్కరించుకునే నిర్మాణం కలిగి ఉంది కాబట్టి శరీరానికి ఛాన్స్ ఇచ్చే విధానం న్యాచురల్ క్యూర్. న్యాచురల్గా క్యూర్ చేసే విధానం న్యాచురల్ క్యూర్. అందుకని ఈ న్యాచురల్ క్యూర్లో మంచి అలవాట్లు, ఆహార నియమాలు, వ్యాయామాలు, జీవనశైలిని మొత్తం మార్చేసరికి శరీరమే తన సమస్యను తాను పరిష్కరించుకుని మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. మరి ఇలాంటి రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే స్త్రీలకి ఇంట్లో ఇప్పుడు మనం చెప్పేటట్టు చేయొచ్చు, ఇంట్లో ఆచరించడం కుదరన వారికి విజయవాడ ఆరోగ్యాలయంలో 1 నెల రోజులు ఉంటే వాళ్ళ జీవనశైలిలో గర్భాశయంలో మార్పులు రావటానికి, లైనింగ్ హెల్దీగా ఉండటానికి, సెర్విక్స్ గర్భం వచ్చిన తర్వాత ఊరికే ముందే ఓపెన్ అయిపోయి పిండం బయటికి రాకుండా ఉండటానికి, అట్లాగే హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేటట్టు చేయటానికి, ఇట్లాంటివన్నీ సుఖప్రసం అవటానికి సంబంధమైన ఆహార నియమాలు, వ్యాయామాలన్నీ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడైతే ఈజీ అవుతుంది వాళ్ళకి. ఇక్కడికి రావటం కుదరన వారికి ఇంట్లో ఉండైనా సరే చేసుకోవచ్చు అనమాట. మరి ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక 8-7 మంత్స్ పాటు లేకపోతే 9 మంత్స్ పాటు, ఎక్కువ సంవత్సరాలు 5-6 సార్లు 4 సార్లు ప్రెగ్నెన్సీలోచ్చి పోయాయి అనుకుంటే 8-10 సార్లు అట్లా అయిన వారికి ఒక 8-10 నెలలు 1 ఇయర్ గ్యాప్ ఇవ్వటం మంచిది. ప్రెగ్నెన్సీ రాకుండా గ్యాప్ నేను చెప్పింది. భార్యాభర్తలు కలవచ్చు కానీ గర్భం రాకుండా ఆ డేట్స్లో కొంచెం జాగ్రత్త పడితే మంచిదన్నమాట. ఇప్పుడు ఈ విధానం మొదలెట్టిన వెంటనే లోపలన్నీ మార్పులు రావు కదా. మినిమం 6-7 మంత్స్ పడతాయి ఇంటర్నల్గా అన్ని చేంజెస్ అవ్వటానికి. అన్ని రోజుల పాటు ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుకుని ఇప్పుడు మనం చెప్పబోయే జీవనశైలిని మార్చుకుంటే వీళ్ళకి మంచిదన్నమాట. వీళ్ళ ఫస్ట్ ప్రతిరోజు తొట్టి స్నానం చేయటం మంచిది. న్యాచురల్ క్యూర్లో 1 వైద్యం తొట్టి స్నానం. ఈ ప్లాస్టిక్ టబ్ లాంటిది ఏదైనా తెచ్చుకుని అందులో నీళ్లు పోసి బొడ్డు భాగం వరకు సీటు భాగం మునిగేటట్టు మనం కూర్చోవాలి. కాళ్ళు బయట వేస్తాం తొట్టికి, బొడ్డు పైభాగము తడవదు. కేవలం గర్భాశయానికి, ఓవరీస్కి కాన్సన్ట్రేషన్ బాగా జరిగే టబ్బాతిది అనమాట. తొట్టి స్నానం చేయటం వల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరగటం, ఎండోమెట్రియం పొర కూడా హెల్దీగా ఉండటం, సెర్విక్స్ కూడా హెల్దీగా ఉండటం, అట్లాగే మజిల్స్ కూడా హెల్దీగా ఉండటం, యూట్రస్కితో పాటు ఓవరీస్ కూడా సర్క్యులేషన్ పెరిగితే మంచి పోషకాలు, గాలి, నీరు, ఆహార పదార్థాలు బాగా వెళ్ళేసరికి అవన్నీ ఇంటర్నల్గా కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. అందుకని తొట్టి స్నానం
ఒక 15 నిమిషాలు రోజు చేయటం మంచిది. బొడ్డు భాగం దగ్గర చేయి అట్లా మధ్య మధ్యలో కదుపుతూ అట్లా ఉంటే క్లాత్ పెట్టి మంచిది అన్నమాట. ఇలా రోజుకు ఒక్కసారి, ఇంకెవరికైనా అవకాశం ఉందంటే 2 సార్లు కూడా చేసుకోవచ్చు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు చేయాలన్నమాట. ఇది చాలా మంచిది. లేదా ఒక్కసారి తోటి స్నానం చేసి మరొకసారి మట్టి గొడ్డలో వేసేసి ఆ మట్టి పట్టి బొడ్డు కింద పెట్టుకోవటం అన్న మంచిది అన్నమాట. ఈ 2 చేయటం ఫస్ట్ చేయాలి. ఇక 2, వీళ్ళ రోజు కంపల్సరీగా ఈ పొట్ట ప్రేగులకు సంబంధించిన భాగాల్లో కదలికలు వచ్చేటట్టు కొన్ని ఆసనాలు, కొన్ని ఎక్సర్సైజులు మంతెన అఫీషియల్ ఛానల్లో ఈ గర్భాశయానికి సంబంధించి మనం ఏవైతే చూపిస్తుంటామో అలాంటి ఆసనాలను మీరు ఇంట్లో ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి. అప్పుడే యూట్రస్ కానీ ఆ మజిల్స్ కానీ హెల్దీగా ఉంటాయి. ఇక 3, డైట్ విషయంలో ఎలాంటి మార్పులు చేయాలి అంటే, ఉదయం పూట వీట్ గ్రాస్ జ్యూస్ కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ ఇట్లాంటిది ఏదన్నా 250 ml త్రాగేసి జ్యూస్ తాగిన ఒక 45 మినిట్స్ తర్వాత 3 రకాల మొలకలు, అన్ని పండ్లు, ఖర్జూరాలు, కిస్మిస్లు ఇట్లాంటివి పెట్టుకు తినేస్తారనమాట. సన్నగా ఉండి అబార్షన్స్ అయ్యేవారైతే వేరుశెన పప్పులు కొంచెం నానబెట్టుకున్నాయి, అంత కొబ్బరి తురుము కూడా మొలకల్లో కలుపుకోవచ్చు అనమాట వీళ్ళు. అప్పుడు బరువు కూడా పెరుగుతారు వీళ్ళు. అలాంటి వారికి ఇవి 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా మొలకలు, పళ్ళు సరిపోతాయి. హార్మోనల్ డైట్ అనమాట ఇది. పోషకాలన్నీ బాగా వస్తాయి. హెల్దీ సెల్స్ మళ్ళీ తయారవడానికి 7-8 నెలల్లో యూట్రస్లో కానీ, ఓవరీస్లో కానీ, ఎండోమెట్రియం కానీ అన్నీ కూడా ఆ భాగాలన్నీ లైనింగ్ కూడా సెల్స్ కూడా చేంజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే చనిపోయిన కణాల ప్లేస్లో కొత్త కణాలు వస్తాయి కదా. అందుకనే నేను 8 మంత్స్, 10 మంత్స్, 9 మంత్స్ గర్భం రాకుండా ఆపటం మంచిదని చెప్పింది. సాయంకాల పూట మళ్ళీ ఉడికిన ఆహారం జోలికి వెళ్ళొద్దు. మార్నింగ్ ఉడికినవి తినకూడదు. సాయంకాలం 5 ఒక గ్లాస్ జ్యూస్ తాగి ఈవినింగ్ 6:30 కల్లా గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, అట్లాగే బాదం పప్పు, వాల్నట్స్ ఇట్లాంటివి ఏవైనా సరే, పుచ్చగింజల పప్పు, 4-5 రకాల విత్తనాలు ప్రొద్దునే నానపెడితే సాయంకాలం నానతాయి. ఆ నానపెట్టిన పప్పుల్ని కాస్త అంజీరా, కిస్మిస్, ఎండు ద్రాక్ష ఇట్లాంటివి నంచుకు తిని పళ్ళు తినేసేయాలి. మధ్యాహ్నం ఒక్కసారి మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, పుల్కా ఒక్కటి తినండి. కర్రీస్ ఎక్కువ పెట్టుకుని ఒక ఆకుకూర, ఇంకొక వెజిటబుల్ కర్రీ పెట్టుకు తినండి. సాధ్యమైనంత వరకు ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానండి. సాల్ట్, ఆయిల్ విషయంలో రిస్ట్రిక్టెడ్గా కొంచెం వాడుకోండి. మానితే మరీ మంచిది, ఇంకా స్పీడ్గా రిజల్ట్ వస్తాయి. మానలేని వారు తగ్గించుకోండి. ఇలాంటి డైట్ హ్యాబిట్స్ బిఫోర్ 7 లోపు న్యాచురల్ ఫుడ్, మార్నింగ్ న్యాచురల్ ఫుడ్, 70% న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూ మధ్యాహ్నం ఒక్కసారి అట్లాంటి ఆహారంలో కనుక ఉడికిన ఆహారంలో ఉండి ఈ జీవనశైలిని మార్పులు 3 రకాలుగా చేసుకోగలిగితే చక్కగా వస్తుంది. ఆ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే 1-2 మంత్స్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఏ విధమైన రిస్క్ లేకుండా న్యాచురల్గా డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఇదే డైట్నప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండండి. ప్రికాషనరీగా డాక్టర్ చెప్పే ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. డైట్ మాత్రం మార్చకండి. ఇలా చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.